వెల్కమ్ టు మనోన్ టీవీ నేను మీ కట్టా కార్తిక్ ఈ పేజ్ చూసారా ఇప్పుడు గుర్తుంది అందరికీ శ్రీకాంతచారం అండి మలుదేశ తెలంగాణ ఉద్యమానికి మూల కారకుడు వాస్తవానికి తెలంగాణ ఉద్యమం ఈయన బలిదానం వల్లనే అంటే ఈయన బలిదానం తర్వాతే స్టార్ట్ అయింది ఒక రకంగా చెప్పాలంటే ఇతని పేరు చారి ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరూ మర్చిపోకూడని పేరు మర్చిపోకూడని పేసు వాస్తవానికి ఒక ఆవేదన పూరితంగా ఒక ఆందోళనకరంగా ఈయన చనిపోవటం జరిగింది పెట్రోల్ పోసుకొని తనకు ఉద్యోగం ఉమ్మడి రాష్ట్రంలో రావట్లేదు తెలంగాణ వస్తేనే ఇక్కడ యువకులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశించి త ఆ తెలంగాణ తన ఆత్మహత్యతో ఉద్యమంగా మారుతుందని చెప్పేసి భావించి ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి శ్రీకాంతచారి వాస్తవానికి మన సిద్దిపేట హరీష్ రావు గారు ఉన్నారు కదా ఆయన కూడా పెట్రోల్ పోసుకున్నారు కానీ అగ్గిపెట్టి ఎరగలేదు కానీ పాపం శ్రీకాంతచారి గారికి అగ్గిపెట్టి ఎదిగింది ఎందుకంటే నిజాయితీగా తెలంగాణ ఉద్యమాన్ని కాంక్షించారు వాళ్ళ యొక్క స్పార్ధంగా కాదు ఆయన పెట్రోల్ పోసుకున్నాడు కానీ ఆయన తగలబెట్టుకున్నాడు ఆ రోజు చనిపోయారు సరే శ్రీకాంత్ చారి గారు చనిపోయారు తెలంగాణ వచ్చిన ఉవ్వెత్తును రెగిసింది తెలంగాణ వచ్చింది సాకారం అయింది రెండుసార్లు తెలంగాణ రథసార్థిగా చెప్పుకున్నటువంటి కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు టూ థౌజండ్ ఫోర్టీన్లో అయ్యారు టూ థౌజండ్ ఎయిటీన్లో అయ్యారు ఆయన తెలంగాణ సీఎం కావటానికి శ్రీకాంత్ గారి చారి గారి బలిదానమే కారణం ఈ బలిదానం లేకుండా ఉద్యమం లేదు వాస్తవానికి అప్పటి తెలంగాణ నైన్టీన్ సిక్స్టీ నైన్లో జరిగిన తెలంగాణ ఉద్యమానికి కొత్తగూడెంలో జరిగినటువంటి ఒక ఆత్మహత్య కారణం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఆ రోజు ఆత్మహత్య ఒక సింగరేణి కార్మికుడు చేసుకున్నాడు ఉమ్మడి రాష్ట్రం నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి అక్కడ నుంచి ఆ ఉద్యమం అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ మలదేశ ఉద్యమం మాత్రం శ్రీకాంతాచార్య గారి బలిదానంతో స్టార్ట్ అయింది వాస్తవం చాలామంది చెప్తారు కేసీఆర్ గారి నిరారదీక్ష నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తారు కానీ నేను చూసేది మాత్రం శ్రీకాంతాచారి గారి బలిదానం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూస్తాను కానీ ఆ కుటుంబానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైనా న్యాయం జరిగిందా అంటే మా ఆ వాళ్ళ తల్లి శంకరమ్మ గారు శంకరమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పేసి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఎక్కడో తెలుసా అండి హుజూర్ నగర్ నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ క్యానిట్ గెలుస్తారని తెలిసి అక్కడ ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోతుంది తెలిసి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లాలో పెద్దగా లేదని తెలిసి ఓడిపోతుందని సీట్ని శంకరమ్ గారికి కేటాయించారు ఒక్క శంకరమ్ గారికి కాదండి ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఓవీ జేఏసీ చైర్మన్ పెరుమతిరావు గారి ఖమ్మం చేయాలి సత్తిపల్లి ఇచ్చారు అక్కడ టీఆర్ఎస్ ఏమీ లేదు బాలకసుమని గారికి పెద్దపల్లి అక్కడ వివేక్ గారు బలంగా ఉన్న క్యానిట్ ఆయన మీద ఇచ్చారు కానీ వాస్తవం ఏంటే బాలకృసమ్మణి గారు ఆరో టీఆర్ఎస్ వేవు తెలంగాణ ఉద్యమం వేవులో నుంచి టీఆర్ఎస్ని గెలిపించాలని ప్రజల మూలలో నుంచి ఆయన గెలిచారు కానీ ఆ రోజు ఓడిపోయే సీట్నే ఉద్యమకారులు కేటాయించారు సరే పోనియండి ఆ రోజు ఏదో జరిగిపోయింది తర్వాత అయినా గారిని గుర్తించారా అంటే గుర్తించలేదు శ్రీకాంత్ శారీ సంక్రామ గారిని గుర్తించలేదు మళ్ళీ టూ థౌజండ్ ఎయిటీన్లో ఆ సీటు మళ్ళీ సంక్రమ గారికి ఇవ్వచ్చు కదా ఆరో టీఆర్ఎస్ అధికారులు ఉంది ఎటుగట గెలిచుకోవడానికి ట్రై చేసుకునేవాళ్ళు కదా కానీ ఆ సీట్ అప్పుడు కేటాయించలేదు అప్పుడు సైది రెడ్డి గారు అని చెప్పేసి ఇంకొక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి అక్కడ సీట్ ఇచ్చారు ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు సో కాబట్టి ఓడిపోతుంది అనుకున్న టైంలో సంక్రమ గారికి ఇచ్చారు గెలుస్తుంది అనుకున్న టైంలో సంక్రమ గారికి ఇవ్వలేదు సరే అది పోనీయండి గెలుస్తుంది ఓడుతుంది అనేది పక్కన పెట్టేయండి తర్వాత ఎమ్మెల్సీ ఇప్పుడు పాడి కౌషిక రెడ్డి అని మొన్నకి మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చారు ఆ ఎలక్షన్ బై ఎలక్షన్ అప్పుడు అదంతా మనం చూసాం కానీ శ్రీకాంత్ గారి గారికి తల్లికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి మనసు ఒప్పుడైతే కేసీఆర్ గారికి ఎంత అన్యాయం అండి నువ్వు రాజకీయంగా ఆ కుటుంబాన్ని ఆదుకుందాం అనుకున్నప్పుడు అమరవీల కుటుంబాలకు విలువిద్దాం అనుకున్నప్పుడు రాజకీయంగా వాళ్ళకి ప్రయారిటీ ఇద్దాం అనుకున్నప్పుడు ఎమ్మెల్యే కాకపోతే ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా ఎవడెవడికో ఇచ్చావు ఎమ్మెల్సీలు ఇప్పుడు హెట్రో చైర్మన్కి రాజ్యసభ ఇచ్చావు లేదా ఇంకొకరికి ఇంకోటి ఇచ్చావు కానీ ఎందుకు శ్రీకాంత్ గారి చాల తల్లి నువ్వు మర్చిపోయావు అనేది తెలంగాణ వాదులు అడుగుతున్నటువంటి ప్రశ్న పది సంవత్సరాల అధికారం నీకు ఉన్నప్పుడు శ్రీకాంత్ గారి అన్యాయం చేశావు ఆ కుటుంబానికి అన్యాయం అని తెలంగాణ వాదులు చెప్తున్నమాట సరే వాళ్ళందరూ వాదన పక్కన పెట్టింది వాళ్ళమ్మతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిజంగా వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగిందా లేదా అనేది ఆమె పేరు శంకరమ్మ చారి గారి తల్లి ఆవిడ నమస్తే శంకరమ్మ గారు బాగున్నారా మేడం నా పేరు కార్తికేంద్ర మేడం మేడం ఇప్పుడు మీరు మా టీఆర్ఎస్ మొట్టమొదట రెండు వేల పోటీలో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు మీకు రాజకీయంగా ప్రయారిటీ ఇస్తానని చెప్పేసి కేసీఆర్ గారు గారి చారి బలిదానం నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది ఆ కుటుంబానికి రాజకీయంగా ప్రయారిటీ ఇస్తారని చెప్పారు మీ కుటుంబానికి రాజకీయంగా ఏమైనా ప్రయారిటీ కేసీఆర్ గారు ఇచ్చారా మేడం మేడం మీకు ఎందుకు అన్యాయం జరిగింది అంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో లో ఎమ్మెల్యే ఇచ్చి కానీ అప్పుడు ఓడిపోయారు బలమైన క్యాండిడేట్ మీద మిమ్మల్ని నిలబెట్టారు ఓడిపోయిన తర్వాత కనీసం మిమ్మల్ని పిలిచి మాట్లాడారా కేసీఆర్ గారు అంటే పార్టీని మారిన వాళ్ళు మొన్నటికి మొన్న హుజూరాబాద్ బై ఎలక్షన్స్ లో పాడి కౌశిక రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చారు సో ఇట్లాంటి రోజులకు ఎమ్మెల్సీ ఇవ్వగలిగినప్పుడు మీకెందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని బాధ ఎప్పుడన్నా మీరు కలిగిందా ఉంటది నా కొడుకు చేసిన త్యాగానికి నాకు బాధే ఉంటది అంటే నా కొడుకు చేసిన త్యాగం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అవును నేను ఎంత గౌరవ గర్వపడేది ఏంటంటే పదవి గురించి గర్వపడకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మేడం చారి గారు తెలంగాణ వస్తే ఉద్యోగాలు అని బలిదానం చేసుకున్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల తర్వాత కూడా ఒక ఆడబిడ్డ ప్రవలికాని ఒక ఆడబిడ్డ వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకుంది మన్ని మధ్య కాలంలో ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయంటే ఎలా చూస్తారు దీన్ని కేసీఆర్ గారి కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ మీలాంటి ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవటంలో మీకు ఉద్యోగాలు ఇవ్వటంలో ఎందుకు ఫెయిల్ అయ్యారని అనుకోవచ్చు ఇట్లా ఇస్తా అన్నారు వాళ్ళు కూడా మరి ఇస్తాను లేట్ చేశారు మేడం టూ థౌసండ్ ఎయిటీన్ లో మీకు ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అప్పుడు అధికారులు ఉన్నారు గెలిపించుకోవడానికి అవకాశం ఉంది సైదర్ రెడ్డి ఒక ఎన్ఆర్ఏ క్యాండిడేట్ పట్టుకొచ్చి ఇచ్చారు కానీ మీకు ఎందుకు ఇవ్వలేదు అంత ముందు ఉదర్ నగర్ లో మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ కి వచ్చేసరికి ఎందుకు అన్యాయం చేశారు ఎయిటీన్ లోనే ఇస్తారు కదా మొన్న కూడా మొన్న జూన్ రెండు తారీఖు కూడా ఎమ్మెల్యే ఇస్తా అని చెప్పి అన్ని చేసిన తర్వాత అవును నాలుగు పార్టీలు మారొచ్చిన ఎవరికి మన దాసు శ్రవణ్ దాసు శ్రవణ్ అవును నాలుగు మారొచ్చిండు ఇరవై నాలుగు గంటలు కుటుంబాన్ని చెప్తాడు అవును ఆయనకేమో ఎమ్మెల్సీ ప్రకటించదు అవును మరి అది ఇప్పుడు గవర్నర్ కూడా రిజెక్ట్ చేసింది కదా అదే నాకు అమరవీల కుటుంబాలకు ఒక బీసీ మహిళ నాకు ఇస్తే తెలంగాణ రాష్ట్రం సంతోషించేటట్టు కదా అవును అవును సో శ్రీకాంత్రి గారి కుటుంబాన్ని కేసీఆర్ గారు మర్చిపోయారు మేడం థ్యాంక్ యూ శ్రీకాంత్ చారి గారి కుటుంబాన్ని కేసీఆర్ గారు మర్చిపోయారు అంటానికి శంకరామ్మ గారు చెప్పిన మాటల నిదర్శనం అంటే ఒక్క చారి గారి కుటుంబాన్ని కాదు తెలంగాణ ఉద్యమకారులందరినీ కేసీఆర్ మర్చిపోయారు డబ్బులు ఇచ్చేవాళ్ళని డబ్బులు పెట్టగలిగే వాళ్ళని కేసీఆర్కి సంచులు పంపగలిగిన వాళ్ళని మాత్రమే కేసీఆర్ గుర్తొసి వచ్చారు అందుకని ఇవాళ చారి గారి ఆత్మ చెప్తుంది అన్నారే రేవంత్ అన్న నువ్వు సీఎం కావాలని చెప్పేసి అందుకనే ఇప్పటి వరకు టూ థౌజండ్ ఫోర్టీన్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ ఎందుకు గెలవలేదు అంటే ఆ రోజు కాంగ్రెస్కి బిగ్ లీడర్ లేరు కేసీఆర్ని తట్టుకొని నిలబడి మాట్లాడి కౌంటర్ ఇచ్చి కాంగ్రెస్ని గెలిపించే లీడర్ లేరు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో అది బాధ తీరింది కాబట్టి రాష్ట్రానికి శ్రీకాంత్ గారు చాలా ఆత్మ కోరుకుంటుంది అధికారం మారాలి తెలంగాణలో మార్పు జరగాలి అని చెప్పేసి ఇందుకోసం కాదు సాధించకుండా తెలంగాణ అని చెప్పేసి ఒక శ్రీకాంత్ గారి చాలా బలిదానంతో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయితే తెలంగాణ వచ్చింది దేనికోసం అంటే ఇంకొక యువకుడు ఆత్మహత్య చేసుకోకుండా కానీ మొన్నటికి మొన్న వరంగల్ జిల్లాలో ప్రైవేటుగా చనిపోయింది కదా ఎంత బాధ ఎంత ఘోష మళ్ళా ఆ చనిపోయిన అమ్మాయి మీద లవ్ ఎఫేర్లు వేయటం ఎంత ఎంత దారుణం ఇది ఆ రోజు శ్రీమాంధ్ర పాలకులు శ్రీకాంత్ శారి ఆత్మహత్యను చిత్రీకరించే ప్రయత్నం చేశారని కదా కేసీఆర్ కుటుంబం గోల చేసింది కానీ ఇప్పుడు ప్రబలిక ఆత్మహత్యించి మళ్ళీ వేరేగా చిత్రీకరించుకోవడానికి మరి కేసీఆర్ కుటుంబం కూడా అదే ప్రయత్నం చేసింది కదా దీన్నేమనాలి అంటే ఆ రోజు వాళ్ళు తీసుకున్న ఎత్తుగడే ఇలా కేసీఆర్ కుటుంబం తీసుకుంది అనుకోవాలి ఎంత బాధ అండి ఈ బాధలన్నిటికీ విముత దొరకబోతుంది డిసెంబర్ మూడో తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్తో అనేది నేను బలంగా చెప్పదలుచుకున్న శ్రీకాంతచారి గారి కోలుకున్న కళలు కళల సౌధం తెలంగాణ నిర్మించబడబోతుంది ఖచ్చితంగా అది ఆశించాల్సిన అవసరం ఉంది ప్రజల ఓటుతో ఈ మార్పు జరగబోతుంది రాజుల కోట బద్దలై ప్రజల కోట నిర్మించబడబోతుంది తెలంగాణలో అనేది నేను బలంగా నమ్ముతున్నాను